తిరుపతిలో గుండె జబ్బుల అవగాహన కోసం 5K రన్ ని నిర్వహించారు. అలపేరు నుంచి ఎస్వీ జూ పార్క్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ, అమరా హాస్పిటల్ ఎండీ రమాదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రోజువారీ జీవన విధానంలో లోపాల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని డాక్టర్ రమాదేవి అన్నారు. పాత రోజుల్లో ఎవరి పనులు వాళ్లే చేసుకున్న కారణంగా ఆరోగ్యంగా ఉండేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి తగ్గిపోతూ ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గుండె జబ్బులు వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా సరైన ఆహారం, వ్యాయామంతో ముందుగా నివారించుకోవచ్చునని తెలిపారు. 5K రన్లో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకంటే అందరూ పొలాలకి నడిచే వాళ్ళు, నీళ్లు చేందే వాళ్ళు, తర్వాత వాళ్ళు చేసే ప్రతి పనిలో ఆల్మోస్ట్ అదొక ఎక్సర్సైజ్ లాగానే ఉండేది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది లేదు, సో స్లోగా అటు ఇటు నడుస్తా కొంతమంది ట్రై చేస్తున్నారు, అది కూడా సరిపోకపోవచ్చు. సో కరెక్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మూడోది మెంటల్ వెల్నెస్, అంటే ఇప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువవుతున్నాయి. అది లేకుండా మెంటల్ వెల్నెస్ ఎలా మెయింటైన్ చేయాలో, డిప్రెషన్ ఎలా రికగ్నైజ్ చేయాలో, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో. నాలుగోది హ్యాబిట్స్. ఇప్పుడు చాలా మంది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ చాలా వస్తున్నాయి, అది ఏది కూడా గుండెకి మంచిది, హార్ట్కి మంచిది కాదు. ఐదోది ఏమంటే మంచి నిద్ర. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా రికగ్నైజ్ చేసింది సరైన నిద్ర లేకపోతే హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉందని. సో తక్కువ నిద్రపోయే వాళ్ళకి, నిద్ర రాని వాళ్ళకి కానీ ముఖ్యంగా గురక పెట్టే వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇవన్నీ కూడా తెలుసుకుని మనం ముందే జాగ్రత్త పడితే అసలు హార్ట్ డిసీజే రాకపోవచ్చు. ముందు అవసరం లేదు, ఎందుకంటే అందరూ పొలాలు